పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. దీపావళి కలెక్షన్ ఏంటి సునీత? ఇంకా దసరా నవరాత్రులే అవ్వలేదు, నువ్వు దీపావళి కలెక్షన్ అంటే ముందుకు వచ్చావు అనుకుంటారేమో. లాస్ట్ ఇయర్ అయితే అండి, లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఆ దీపాలు అసలు బుకింగ్లు అవుతూనే ఉన్నాయి. ఎవరి కాళ్ళు ఇవాళ బుక్ చేసుకుంటారు, రేపటికి వచ్చేయాలంటారు. అలా కాకుండా ఇయర్ కొంచెం ముందుగానే ప్లాన్ చేద్దామని చెప్పి ముందుగానే వీడియో పోస్ట్ చేద్దామని దీపాలు వీడియోలు అండి. ఇవాళ మొత్తం దాదాపుగా ఉన్న కలెక్షన్ చిన్న దీపాలు, మీకు దీపావళికి పెట్టుకునే దీపాలు చిన్నవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో, చూసేయండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. దీపావళికి కొత్తవి దీపాలు తెప్పిస్తే చూపించండి సునీత గారు అని అంటున్నారు కదా, సో కొత్తవి ముందు చూపిస్తానండి. రీస్టాక్ అయినవి తర్వాత చూద్దాము, ఓకేనా? ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయనండి. మా వాళ్ళు అసలు ఎంత ఎన్నిసార్లు ముందు రాగానే, మేడం ఇవి చూపించున్నాను ముందు ఇవి పెట్టారు, అసలు ఎంత క్యూట్గా ఉందో, చిన్నవి కదా అని ఫినిషింగ్ లేకుండా లేవు. మొత్తం అంతా ఇది సాలిడ్గా ఉందండి, అంటే అచ్చుపోసినాయి, లైట్ వెయిట్ కాదు. బ్యాక్ సైడ్ కూడా నీట్గా వచ్చినాయి అనమాట. నిజం చెప్పాలంటే పెద్దదానికంటే కూడా నీట్గా వచ్చినాయి. ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ పెయిర్ కాస్ట్ అండి. కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు. వెండిలో వచ్చినట్టుగా వచ్చినాయండి డిజైన్ అయితే మాత్రం. ఇవి చాలా లైట్ వెయిట్లో ఇంత మంచి ఫినిషింగ్ తోటి వచ్చినాయి. ఇవి ప్రైస్ 475 అండి. ఇందులో 4 సైజులు ఉన్నాయి. ఇది వచ్చేసరికి 550 రూపీస్, ఇది 700 రూపీస్ అండి. అంటే మన పూజ గది ఎంత ఉంది అనే దాన్ని బట్టి దీపాలు సైజు పెట్టుకుంటే చక్కగా బాగుంటాయి అన్నమాట. ఇది 1000 రూపీస్ అండి. కొంచెం ఎక్కువసేపు ఆయిల్ వేసుకుని ఎక్కువసేపు దీపం వెలగాలంటే చక్కగా ఉంటుంది ఇది. ఇది 1000 రూపీస్. మీకు నచ్చిన సైజు తీసుకోవచ్చు. 475, 550, 700, 1000. చక్క తోమడానికి ఈజీగా, ఎక్కడ మనకి చేతికి ఏమి తట్టకుండా నీట్గా సింపుల్గా కావాలనుకునే వాళ్ళ కోసం చిన్న దీపాలు క్యూట్గా ఉన్నాయి. అలాగే మధ్యలో ఆయిల్ కూడా మంచిగా పడుతుందండి. మధ్యలో ఒత్తి కనుక ఎక్కువసేపు వెలుగుతాయి కూడా. ప్రైస్ ఇది 450 అండి. ఇందులో కొంచెం ఇంకెక్కువ ఆయిల్ పోసుకుని వెలిగించుకోవాలి అంటే కనుక ఇది 550 రూపీస్. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఇవి అయితే మటుకు ఒక జాతి తీసుకెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ ఈ లక్ష్మీదేవితో ఉన్న వెంకన్న స్వామి, ఈ శంకుచక్ర నామాలతోటి వెంకన్న స్వామి, లక్ష్మీదేవి. అసలు ఇవైతే స్క్రీన్ షాట్స్ మామూలుగా రావండి. రెగ్యులర్గా అడిగే ఒక ఐటమ్ అన్నమాట. ఆయిల్ మంచిగా పడుతుంది, ఎక్కడ కూడా ఏమి చేతికి తట్టేటట్టు లేకుండా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ప్రైస్ 1000 రూపీస్ అండి. నెక్స్ట్ అసలు ఎంత క్యూట్, దీపావళికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం కదండి, చక్కగా కమలం అసలు ఎంత బాగుందో చూడండి. మీకు ప్రైస్ కూడా చాలా బాగా నచ్చుద్ది. పెయిర్ కాస్ట్ వచ్చి 450 రూపీస్ అండి. చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం. దీపాలు ఎన్ని ఉన్నా నిత్య దీపాలు అదని కంఫర్ట్గా ఉండే దీపాలు కావాలి కదా, అట్లా కోరుకునే వాళ్ళకి 5 ఎత్తుల దీపాలు అండి. చక్కగా ఇక్కడ అంచులు కానీ ఏది కూడా కోణాలు షార్ప్గా లేకుండా చాలా మంచిగా ఉంది. ప్రైస్ ఇది 400, దాని తర్వాత సైజ్ వచ్చి ఇది 500 అండి. రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రమిదల్ షేపు యాంటిక్ ఫినిషింగ్ తోటి చాలా బాగా వచ్చినాయి. అసలు ఇవైతే ఇక దీంతో కొట్టామంటే నెత్తి బెజ్జం పడాల్సిందే, అంతవరకు ఉన్నాయి. ప్రైస్ ఎవరైనా ఇంటి దొంగలు వచ్చారనుకోండి, దీపం తీసుకుని కొట్టచ్చు, దీపంతో కూడా కొట్టచ్చా అనేటట్టు ఉన్నాయి అన్నమాట. ప్రైస్ 900 అండి. జస్ట్ ఊరికే ఫన్నీగా చెప్పాను, మనం అలా ఎందుకు అనుకోవాలి కానీ అంత మంచి జరగాలనుకోవాలి. చాలా బాగున్నాయి చూడండి ఫినిషింగ్, చాలా నీట్గా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డిజైన్ వస్తుంది. 900 రూపీస్ పేరు. ఇవి మన తరాలు తర్వాత తరానికి ఇచ్చినా కూడా వాళ్ళ తర్వాత తరానికి ఇవ్వచ్చు అనమాట. అలా ఉన్నాయి. ఇంత సాలిడ్గా ఉండే దీపాలు ఇంకా వేరే కూడా ఉన్నాయండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇదొకటి ఫ్లవర్ వచ్చింది మధ్యలో, ఇలా స్వస్తిక్ షేప్లో ఉంది చూడండి. ప్రైస్ వచ్చేసరికి 600 రూపీస్ పేర్ అండి. ఇంకా కొంచెం ఇవన్నీ ప్రమిదలు, మనకి మట్టి ప్రమిదలు వస్తాయి కదండి, ఆ మోడల్సే. యాంటిక్ ఫినిషింగ్ ఇంక దీన్ని తోమాలి అన్న ఇది కూడా ఉండదు. సింపుల్గా విమ్ లిక్విడ్ వేసి కడిగేసుకుని మళ్ళీ దీపం పెట్టుకోవచ్చు. లక్ష్మీ గణపతి దీపం అనమాట. ప్రైస్ 800 రూపీస్ పేర్ కాస్ట్ అండి. ఇదిగోండి,
ఇది లోపల వైపున స్వస్తిక్ ఉండి చక్కగా మంచి ప్రమిద షేప్లో సాలిడ్గా, ఇక్కడ చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది అది ఎంత మంది ఉంది అనేది, ఈ అంచుని బట్టి ఇంతలా ఉంది. అది ప్రైస్ వచ్చేసరికి 900 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి, ఇది నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను అనుకుంటా, నాకు గుర్తులేదు కానీ అసలు చాలా బాగా వచ్చినాయండి. ఇంత బుజ్జి బుజ్జి దీపాలకి ఇట్లా చిలకలు రావడం, అంటే యూజువల్గా మనకి స్టాండింగ్ డియాస్ ఉంటాయి కదా కొంచెం హైట్లో, వాటికి వస్తాయి ఇలా 5 వత్తుల దీపానికి చక్కగా కింద ఫ్లవర్ కానీ అంతా ఫినిషింగ్ వైజ్. ఇది లైట్ వెయిటే కానీ చాలా మందంగా ఉంది, అది సాలిడ్గా ఇట్లా అచ్చుపోసినట్టు కాదండి. ఇది ప్రైస్ 900 రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చి, అలాగే ఆయిల్ కూడా మంచిగా పడుతుంది, చాలా బాగున్నాయండి. ఇందాక మీకు లోటస్ దీపాలు చూపించినప్పుడు ఈ ఉండిపోయినాయి, చక్కగా ఆయిల్ మంచిగా పడుతుందండి. కమలం బేసు కింద మంచి ఫ్లవర్ షేప్ కూడా పెద్దది, ఇది కొంచెం చూడండి మీకు ఇట్లా తెలుస్తుందో, ఇట్లా మంచి సైజు అన్నమాట. ఆయిల్ కూడా మంచిగా పడుతుంది, 1100 రూపీస్ పెయిర్ కాస్ట్ అండి. ఇందాక చిలక దీపం చూసాం కదండి, సేమ్ మధ్యలో మీకు చిలక లేదంటే సింపుల్గా కావాలి రోజువారికి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు, లేదు మనకి ఆయిల్ ఎక్కువ పట్టాలి 5 వత్తులు వేసుకోవడానికి కొంచెం డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ మోడల్ కాకుండా అనుకుంటే కూడా ఇలా తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి ఇది 700 అండి. ఇవి అయితే మనం ఇప్పుడు ఒక ఎన్ని వందలు కాదు వేలల్లోనే అమ్ముంటామేమో, స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి ప్రైస్ మార్చలేదు, దీని సేలు అంత ఉంటుంది కనుక ఇప్పటికీ ప్రైస్ మారలేదండి. మనము ఇంటి దగ్గర ఉండి చేసినప్పటి నుంచి కూడా ఇది అదే ప్రైస్ ఉంది, 550 రూపీస్. చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ, క్యూట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఆయిల్ పట్టకపోయినా కూడా మనం చక్కగా ప్లేట్లో ఒక 2 దీపాలు పెట్టేసుకుని పువ్వులు వేసుకుని అలా పెట్టామంటే చక్కగా ఉంటుంది. ఇది 1 ఆఫ్ ద హాట్ కేక్ అని చెప్పొచ్చు అనమాట. హోమ్ డెకార్లో ఎప్పుడు స్టాక్ రీస్టాక్ అవుతూనే ఉంటుంది. ఇది మధ్యలో ఒత్తేసుకునేది ఉంది చూసారా అండి, ఇది డిటాచ్ చేసుకోవచ్చు. ఇంకా అసలు హైలైట్ చూడండి వాళ్ళు చేసే వాళ్ళ ఆలోచనకి. మనకి యూజువల్గా కమలం పూసేటప్పుడు దానికి ఇట్లా వస్తుంది కదా కాడ, అలా పెట్టారు చూడండి ఒత్తిది. ఇది తీసేసుకుంటే చక్కగా మనం ఇందులో మన దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారిని అలా కూర్చోబెట్టి చక్కగా అర్చన చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో చూడండి, మీ దగ్గర ఏదన్నా ఉన్నా చక్కగా పెట్టుకోవచ్చు, చుట్టూతా పువ్వులు పెట్టుకుని అలంకరించుకోవచ్చు అనమాట దీపావళికి. ఇంకా అది మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చి 2700 అండి. లేదు మనం దీపం వెలిగించుకోవాలి అనుకుంటే చక్కగా ఇట్లా ఇది పెట్టేసుకుని మంచిగా దీపం వెలిగించుకోవచ్చు. కానీ ఈ పుల్ల జాగ్రత్త, పుల్ల తీసుకుంటే మాత్రం దానికి ఒక సెపరేట్గా ఒక బాక్స్ పెట్టుకుని దానిలో పెట్టేసుకోవాలి. ఈ విక్ హోల్డర్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఈవెన్ ఈ పెటల్స్ కూడా మీకు డిటాచబుల్ అండి, ఓపెన్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ మనం క్లీన్ చేయాలంటే అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ మంచిగా ఒక ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. దీపం ఒకటి మాత్రం మనం కడుక్కొని పెట్టేసుకుంటే సరిపోతుంది. కమలం దీపాల్లో ఇది ఒకటి బెస్ట్ అండి. ఇవి మనకి బేస్ లేకుండా కూడా వస్తాయి, మీరు కాంటాక్ట్ చేస్తే కనుక బేస్ లేని ఫొటోస్ కూడా షేర్ చేస్తారు. మనము ఎత్తుగా వద్దు అనుకుంటే జస్ట్ ఈ ఫ్లవర్ టైప్లో టమాటో దియస్ అనమాట. ఇవి ప్రైస్ వచ్చేసరికి ఇవి 900 రూపీస్ అండి. బేస్ లేనివి 300-350 అట్లా ఉన్నట్టు ఉన్నాయి, ఒకసారి కాంటాక్ట్ చేయండి షేర్ చేస్తారు. ఇందాక శంకుచక్రనామ దీపాలు చూసాం కదండి, దానిలోనే ఇట్లా కుబేర శంకుచక్రనామాలు అనమాట. ఇవి ఇట్లా వస్తుంది, మంచిగా ఆయిల్ పడుతుందండి. ప్రైస్ వచ్చేసరికి 600 రూపీస్ పెయిర్. ఇదిగోండి ఇది ఇంకొక సైజు కుబేర శంకుచక్ర దీపాలు, 750 రూపీస్ ఇది. అసలు ఇదైతే మాత్రం షోరూంలో మామూలుగా హల్చల్ చేయలేదు, రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్తుంది, సింగిల్ పీస్లో బుక్ చేసుకుంటున్నారు. అసలు మామూలుగా కాదనమాట, ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే దీనికి అసలు మామూలు క్వైరీస్ కాదు. రిటర్న్ గిఫ్ట్స్కి అయితే దాదాపుగా ఒక 6-7 మంది తీసుకుని ఉంటారు. ఇంకా ఆన్లైన్ స్టో సింగిల్ పీస్లు అయితే మామూలుగా చెప్పే పనే లేదనుకోండి. ప్రైస్ 550 రూపీస్లో చక్క శంకుచక్ర నామాలు వచ్చి మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టేటట్టుగా వచ్చింది కదా, అందుకని అన్ని రకాలుగాను చక్కగా బాగుందని చెప్పి బాగా పోతుంది. ఇది 550 రూపీస్ అండి. ఇంకా మన షాపులో వేలల్లో అమ్మిన పీసులు ఏమైనా ఉన్నాయంటే ఇవి నక్షత్ర దీపాలు, వేలల్లో, వందల్లో కాదండి వేలల్లో. ఇవి అసలు మామూలుగా కాదు, రెగ్యులర్గా రీస్టాక్ అవుతుంది. దీపావళిని కాదండి, మరి ఎందుకు ఒక్కొక్క పీసులు అట్లా నచ్చుతాయి ఎవరికైనా, నక్షత్ర దీపాలు పెట్టుకోవడానికైనా దేనికైనా కూడా. ఇది చిన్నది 250 రూపీస్, ఇది కూడా అంతేనండి. మనము
దాదాపుగా స్టోర్ పెట్టక ముందు నుంచే మన దగ్గర ఉన్నాయి. అప్పుడు ఏ ప్రైస్, ఇప్పుడు అదే ప్రైస్, 250 రూపీస్ ఇవి పేర్ కాస్ట్. ఇది వచ్చేసరికి 400 రూపీస్ అండి, ఇది పెద్దది 450 రూపీస్. ఈ సేమ్ ప్రైస్లే నడుస్తుంది ఇప్పుడు కూడా. కొన్ని కొన్ని ఏంటంటే సేలు అంటే మనము బల్క్లోనే సేల్ చేస్తూ ఉంటాం కనుక ఇవి ఆ ప్రైస్లు మనకి పెరిగి వచ్చినా కూడా మేము పెంచలేకపోతున్నాం. ఇవి కూడా అంతే అండి, ఇవి మ్యాజిక్ దియాస్. యాక్చువల్గా మేము పెట్టిన పేరు, ఇంట్లో వాడుతున్నాం కదా, మ్యాజిక్ దియాస్ అన్నమాట ఇవి. ఇది చిన్నవి వచ్చేసరికి 175 రూపీస్. ఇవి అయితే ఇప్పుడు దీపావళి టైంలో డజన్లు డజన్లే వెళ్తాయి, అందరూ చక్క తీసుకుంటారు. ఎందుకో తెలియదండి, చిన్న ఒత్తి ఇక్కడ మరి దీనికి ఇలా ఉండడం మూలంగానే ఏమో, చిన్న ఒత్తి బయటకు పెట్టి వెలిగిస్తే చాలాసేపు వెలుగుతాయి. మరీ ఎక్కువ ఆయిల్ పట్టకపోయినా మరి ఎందుకో చాలాసేపు వెలుగుతాయి. ఇది 175 రూపీస్. తర్వాత మీడియం సైజ్ 250, పెద్దది 325 అండి. నెక్స్ట్ మల్టీపర్పస్గా వాడుకోవడానికి పనికొచ్చే దీపాలు అండి. ఏకహారతిగాను వెలిగించుకోవచ్చు, మనం మామూలుగా దీపాలలాగా వెలిగించుకోవచ్చు. గింద ముత్యాలు పోసుకుని మంచిగా హారతి కూడా ఇవ్వచ్చు అన్నమాట, ముత్యాల హారతి కింద కూడా వాడుకోవచ్చు. ప్రైస్ వచ్చి 180 రూపీస్ పేర్ కాస్ట్ అండి. నెక్స్ట్ ఇవి రావి ఆకు కూర్మ దీపాలు అండి. ఇట్లా ఉంటుంది, కింద వైపున కుర్మ వస్తుంది, పైన రావాకు వస్తుంది. పేర్ కాస్ట్ వచ్చేసరికి ఇది 650. ఇవి కూడా అంతే అండి, రేట్లు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. ఇందులో మీకు ఇదిగోండి, ఇలా సేమ్ కుర్మ దీపం, పైన 5 ఒత్తులు వేసుకునే దీపం, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో. ఇది ప్రైస్ వచ్చేసరికి పేర్ కాస్ట్ 1100 అండి. ఇది 1100, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకా లాస్ట్ ఒక ఐటెం చూపిస్తాను, ఇదిగోండి చక్కగా కొంచెం చిన్న పూజగదే ఉంది, అఖండ దీపంలాగా పెట్టుకోవాలి అనుకున్నా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువసేపు అఖండ దీపం అంటే ఎక్కువ ఎలగదు కదా అనుకోవచ్చు, కానీ మనకు పొద్దున వెలిగిస్తే సాయంత్రం దాకా కొంచెం ఎలగాలి అనుకుంటే ఎలా పెట్టుకోవచ్చు అండి. చుట్టూత పువ్వులు డెకరేషన్ చేసుకుని ప్లేట్లో మధ్యలో ఒక్క దీపం పెట్టుకున్న చక్కగా ఉంటుంది. ప్రైస్ 300 రూపీస్. అదండి మరి ఈరోజు వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. చక్కగా టైం ఉండగానే ఆర్డర్ చేసుకోండి, మరీ లాస్ట్ మూమెంట్లో ఆర్డర్ చేసుకొని మీరు టెన్షన్ పడే కంటే ముందుగానే ఆర్డర్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.